హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. 48th ఫ్లోర్ లో వ్యూ ని ఎంజాయ్ చేసుకుంటూ నాకే భయం వేస్తుంది. అసలు నీకు ఆడ భయం వేయట్లేదు రాండ్రే, నాకు భయం వేస్తుంది. నాకేస్తుంది రే, నానే ఉంది వ్యాపారం. అసలు భయం లేదు, అసలు పిల్లగాళ్ళు ఇద్దరికి కోపడ తల్లి. సో ఈ వీడియో వచ్చేసి మా మేము ఫ్లోరిడా వెళ్ళాక సెకండ్ డే అట్లా అనుకుంటా. ఆ రోజు అయితే బయటకు వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా మార్నింగ్ కూడా బయటకు వెళ్ళేసి వచ్చాము అనమాట, బ్రేక్ఫాస్ట్ కదా బయట డౌన్ టౌన్లోనే చేసి వచ్చాము. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా మంచిగా రెడీ అయిపోయారు. ఇక్కడైతే నేను కూడా రెడీ అయిపోయానులేండి. ఈలోపు వీళ్ళిద్దరూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అనమాట, సో అదే వీడియో తీస్తున్నాను. సతీష్ డ్యాన్స్ వేయటం అయితే ఎప్పుడు చూస్తున్నారు కదా, బట్ చాలాసార్లు వేస్తాడు. ఇద్దరు చాలా పిచ్చి స్టెప్స్ అవన్నీ వేస్తారనమాట, బట్ నన్ను పెట్టొద్దని చెప్పి చాలా చాలా బతిలాడతారు, అందుకే పెట్టాను. ఓకేనా? ఫ్లోర్ అంతా మహాజ్ గాడిలోనే కనిపెడుతుంది. అదైతే ఆ కోడ్ అయితే బుడితల్లి బుడితల్లి మా వాడికి ఎలివేటర్ అంటే ఎంత ఇష్టమో. సో అది బీచ్ బాయ్స్ ఇద్దరు అయితే రెడీ అయిపోయారు, అండ్ బయటకు కూడా వచ్చాము. అండ్ హన్స్ షర్ట్ అయితే చాలా చాలా బాగుంది కదా, ఎంత క్యూట్ ఉంది ఆ రోజు వాడికి విడిగా కూడా అది చూడటానికి చాలా బాగుంది అనమాట, నాకైతే భలే అనిపించింది. అండ్ మొత్తానికి ఇక్కడైతే మాత్రం మేము అందరం కూడా బయటకు వెళ్ళటానికి ఇంకా రెడీ అయిపోయి బయటకు కూడా వచ్చేసాము. ఎనింగి ఈరోజు మేము ఎక్కడికి వెళ్తా ఉన్నాము అంటే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ముందు రోజు కూడా బీచ్ దగ్గరికి వెళ్ళాం కానీ, బట్ ఆ రోజు చీకటిగా ఉండే పెద్దగా ఏం చూడలేదన్నమాట. ఈ రోజు అయితే మాత్రం జస్ట్ చూడటమే కాదు, మంచిగా దాన్ని ఎంజాయ్ కూడా చేద్దామని అయితే అంతా రెడీ చేసుకుని వెళ్తున్నాము. అండ్ ఇంకా ఇక్కడైతే సతీష్ మీకు కొబ్బరి మట్ట చూపిస్తున్నాడు అనమాట, అంటే అక్కడ మొత్తం చాలా కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, సో అదే చూపిస్తూ ఉన్నాడు.
అండ్ అసలు ఈ రోజు మేము ప్లాన్ చేసుకున్నది అయితే మాత్రం దీనికి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. నేనైతే హంచ్కి రూమ్ లోనే ఫీడ్ చేసుకుని తర్వాత స్టార్ట్ అయ్యాను కదా, అసలు ప్లాన్ ఏంటంటే తర్వాత బీచ్కి వెళ్ళాలి, ఆ తర్వాత లంచ్ చేయాలి, మళ్ళీ ఇంకేదైనా ప్లేస్ లేకపోతే ఏదో ఒక బీచ్ ఎక్స్ప్లోర్ చేయటమో అట్లా అనుకున్నాము, ఆ తర్వాత డిన్నర్ కూడా చేసి రూమ్కి వెళ్ళిపోవాలి, ఇది మా ప్లాన్ అయితే. బట్ హంచ్ దాన్ని కంప్లీట్ గా మార్చేశాడు అనమాట. ఏం చేశాడు అంటే మామూలుగా అయితే 2-3 అయినా నిద్రపోడు, బట్ ఆ రోజు మాత్రం చక్క మేము నేను తనకి 11 అట్లా ఫీడ్ చేసేసుకున్నాను, ఫీడ్ చేసుకొని బయటకు వచ్చాము అనమాట. కార్ లో వచ్చామో లేదో కరెక్ట్ గా బీచ్ దగ్గరికి వచ్చామో లేదో నిద్రపోయాడు. సో నిద్ర లేకపోతే మాత్రం చాలా చిరాకు చేసుకుంటాడు కదా, లేపు బుద్ధి కాలేదనమాట మాకు కూడా. అందుకే ఇంక మేము అక్కడ దగ్గరలో ఏమున్నాయో చూసుకున్నాము. బర్గర్ కింగ్ అయితే ఉంది కదా, బర్గర్ కింగ్ అయితే మాత్రం అంటే మనం మళ్ళీ లోపలికి వెళ్ళి తినాల్సిన పని లేకుండా ఏదైనా కార్ లోనే కూర్చొని తినేటట్టు అట్లా ప్లాన్ చేసుకున్నాము అనమాట. సో అది బర్గర్ కింగ్ చూసేసుకున్నాము. బట్ నిజంగా అస్సలు బాగాలేదండి, నాకు ఒకటైతే అర్థమైంది. అక్కడ వాళ్ళకి ఎట్లున్నా కూడా సేల్ ఉంటుంది కదా, బట్ వీడికి అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు బర్గర్ కింగ్ అయితే మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ ఆ రోజు అయితే మాత్రం అస్సలు బాగాలేదు. సో ఎవరైనా ఊరికే ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే చెప్తున్నారు అనమాట, బీచ్ దగ్గర ఏమైనా వెళ్లాల్సి వచ్చినా అది మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. సో అది అలా మేము ఏదో ఒకటి తినేసి ఆ తర్వాత అక్కడక్కడే కొంచెం సేపు తిరిగి అక్కడే 4-5 రౌండ్లు వేసి మొత్తానికి ఒక 1 అవర్ అయితే చేసామన్నమాట. ఎందుకంటే తనకి 1 అవర్ స్లీప్ అయినా కంపల్సరీ లేకపోతే చాలా చిరాకు చేసుకుంటాడు. సో నేను ఇవైతే మాత్రం మేక్ షూర్ చేసుకునేదాన్ని అనమాట, తనకి ఫుడ్ కనీసం ఒక మీల్ అన్నా మంచిగా పడాలి, అండ్ ఆ తర్వాత నిద్ర మాత్రం మార్నింగ్ కానీ ఏ టైంలో పడాల్సిన ఆ టైంలో పడాల్సిందే, అట్లా అయితేనే మనం కొంచెం ప్రశాంతంగా ఉండగలం కాబట్టి. సో అట్లానే ప్లాన్ చేసుకున్నాము. ఒక 1 అవర్ పడుకోబెట్టింది తర్వాత ఆ తర్వాత ఇంకా దగ్గరకు వచ్చి బీచ్ దగ్గరకు వచ్చాము అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఆయన వాటర్ లోకి వెళ్ళాడంట. మేమేమో ఫస్ట్ కొంచెం అలవాటు చేద్దాం, అసలు ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు కదా, సో అందుకని చెప్పి అనుకున్నాం. బట్ బాగానే వెళ్తాడు అనుకున్నాను, మామూలుగా అయితే వాటర్తో చాలా ఆటలాడతారు కదా వీళ్ళు. బట్ ఆ రోజు అయితే మాత్రం తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అంటే వాటర్ లోకి అయితే అసలు వెళ్ళబుద్ధి కాలేదనమాట. ఇసుక బాగా నచ్చింది, ఇసుకతోటి బాగా ఆడాడు అనమాట. సో ఇసుకలోనే ఉంటానని గోల. మేమేమో కనీసం కొంచెం అన్న అలవాటు చేద్దాం కదా అని చెప్పి నేనేమో సతీష్ కూడా పెద్దగా ఉండదు పప్పు వాడిని ఇబ్బంది ఎందుకని ఉంటది, నేనేమో ఇబ్బంది పెట్టకపోతే తెలియదు కదా తనకి అనిపిస్తుంది. కొంచెం అక్కడ వాటర్ అయితే మాత్రం అస్సలు చల్లగలేదు, చాలా మోడరేట్ గా ఉందన్నమాట, టెంపరేచర్ అంతా కూడా చాలా బాగుంది. సో అందుకని చెప్పి కొంచెం ఒకసారి ట్రై చేయి, వాడికి నచ్చితే ఉంటాడు, లేకపోతే అసలు అయినా స్టిల్ నచ్చకపోతే ఇట్స్ ఓకే మనం బయట ఉండొచ్చు అట్లా అనుకున్నాం అనమాట. సో అదే సతీష్ అక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అది అలా జరుగుతూ ఉంది. మా బీచ్ డే అయితే మాత్రం నేనైతే మాత్రం ఇది ఖచ్చితంగా అసలు ఈ రోజు అంతా వేస్ట్ అయిపోయినట్టే, అసలు ఏం ఉండదు అట్లా అనుకున్నా అనమాట. హంచ్ బేబీ చూసారా, మీ ఇద్దరు ఎటైనా బోండి ఏమైనా చేసుకోండి, నేనైతే మాత్రం నా ఇసుకతో ఆడుకుంటా అన్నట్టు కూర్చొని ఎక్కడ ఆడుకుంటున్నాడు. యాక్చువల్గా వీడియోలో మీకు తెలుస్తుందో లేదో కానీ బట్ అక్కడ చాలా దూరం ఉండే అనమాట సతీష్ కానీ ఇంకా హంష్ కానీ. బట్ స్టిల్ ఆయన అయితే ఆడంటే మంచి కూర్చొని ఇసుకతో ఆడుకుంటాడంట. సరే ఇట్స్ ఓకే, దేంతో ఏదో ఒక దాంతో ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి మేము కూడా ఇంకా వదిలేసాము. ఇట్స్ ఓకే, వ్యూ కూడా బాగుంది, కొంచెంసేపు అట్లా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ బ్లాంకెట్స్ కానీ అవేం తెచ్చుకోలేదు ఆ రోజు అయితే మాత్రం. సో ముందే అనుకున్నాను, మేము ముందే విడిగా అమెజాన్లో కానీ లేకపోతే కాస్కోలో కూడా ఉంటాయి, సో తీసుకుందాం అనుకున్నాను. బట్ సతీష్ అక్కడికి వెళ్ళాక తీసుకోవచ్చు ప్రతిదీ అనేవాడు అనమాట. నేనేమైనా తీసుకుంటాను అంటే లేదు లేదు, అక్కడికి వెళ్ళాక కూడా తీసుకోవచ్చు, మనకి అంటే చేతిలో కారు ఉంటుంది, సో స్టోర్స్ అన్ని అక్కడ కూడా ఉంటాయి కదా తెచ్చుకుందాం అన్నాడు అనమాట. బట్ వచ్చాక సీన్ అంతా వేరే ఉండే. సో అక్కడ రెంటల్కి ఏమన్నా ఉంటాయేమో అని ట్రై చేశాడు కానీ, బట్ అవన్నీ ప్రైవేట్ బీచెస్ ఏమో చెప్పాడు. సో అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకే ఇస్తారంట. సో అవి మనకైతే ఛాన్స్ లేదు, సో అందుకని ఇంకా అట్లా కింద కూర్చోవలసి వచ్చింది. సో అది సంగతి అయితే ఇసుక అయితే మాత్రం ఫుల్గా పోసాడు అనమాట. వాళ్ళ నాన్న మొత్తం పోసాడు, నా మీద మొత్తం పోసాడు, అండ్ ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరు కూర్చొని ఏదో కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేశారు. వాళ్ళ నాన్న పాపం ఇసుక తీస్తా ఉంటే వాడేమో దాన్ని పూడుస్తా ఉన్నాడు అనమాట. సో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా ఎక్కువ, అదే పాప హంచుకు కూడా చూపించాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ నాన్న అయితే ఏదో నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఏదో ఏమంటారు ఏదో సమ్ మధ్యలో తీస్తారు కదా కెనల్ లాగా అట్లా తీద్దాం అనుకుంటున్నాడు.
సో అది వాటర్ లోకి వెళ్ళట్లేదు అని కానీ బట్ బాగా ఎంజాయ్ చేశాడు హన్స్ సతీష్ ఇద్దరు అయితే మాత్రం మంచిగా ఆడుకున్నారు అనమాట చాలా సేపు. అండ్ నెక్స్ట్ ఇంకా బీచ్కి వస్తే మేము వెళ్ళిన బీచ్ అయితే మాత్రం సౌత్ పాయింట్ బీచో లేకపోతే సౌత్ బీచో నాకు కరెక్ట్గా నేమ్ అయితే ఐడియా లేదు, మొత్తానికి సౌత్తో స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ చాలా మంది చెప్తా ఉంటారు కదా బాగుంటుంది అట్లా అని చెప్పి, సో దానికే వెళ్ళాము. అండ్ పర్లేదు మాకైతే బాగానే అనిపించింది, మాకు ఇక్కడ దగ్గరలో ఉండేవి అయితే మాత్రం ఇంత నీట్గా అయితే ఏముండవు అనమాట, సో బాగుందనిపించింది. సో అదనమాట పాప వాళ్ళ నాన్న తీసిన దానిలోనే హంచు బేబీ కింద పడాల్సి వచ్చింది. నాకైతే భలే నవ్వు వచ్చింది చూస్తే మాత్రం, సతీష్ నేను ఏదైతే కడతానని చెప్పాడు మొత్తానికి దాన్ని అయితే వదిలేశాడు. అండ్ హంచు బేబీ అయితే ఇందాక వాటర్లోకి మాయ చేసి అయినా తీసుకెళ్దాం అనుకున్నాం బట్ స్టిల్ ఆయనకి ఇసుకే బాగుందనమాట, అక్కడే ఆడుకుంటూ కూర్చున్నాడు. అండ్ ఇంక ఇక్కడైతే మేము రిటర్న్ కూడా అయిపోతున్నాము. ఓకేనా రిటర్న్ వెళ్ళిపోతున్నావు అంటే రూమ్కి వెళ్ళిపోతున్నావు అనుకున్నారా, అస్సలు కాదనమాట. నేనున్నాను అంటే అలాంటి పనులు అస్సలు జరగవు. సతీష్ అయితే మాత్రం చాలా వరకు అట్లానే ఆలోచిస్తాడు, హంష ఇంకొంచెం ఏడుస్తున్నాడు కొంచెం చిరాకు చేసుకుంటున్నాడు అంటే అన్ని క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు అనమాట. బట్ నేనైతే మాత్రం మోస్ట్లీ చాలా వరకు ట్రై చేస్తాను అనమాట. బట్ స్టిల్ మనకు అర్థమవుతుంది కదా నచ్చట్లేదు అంటే, ఒకసారి మంచిగా ట్రై చేసి బట్ స్టిల్ వాడికి నచ్చట్లేదు అంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. ఓ మై గాడ్ ఆడాలని వాడితే హంచుదా బట్టలు తెచ్చేనా మార్చుకుంటారా? ఓ ఇక్కడ మార్చుకోవచ్చా? సో అది అలా బీచ్ లో అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ గా ఇందాక చెప్పాను కదా వాటర్ లోకి రాను అనుకోవాలి కదా, తర్వాత ఏమో వాటర్ లోపల నుంచి రానని. సో డ్రెస్సెస్ అవి చేంజ్ చేసాము మొత్తానికి అయితే మాత్రం, ఇంకా డ్రెస్ చేంజ్ చేసాక అయితే మాత్రం తీసుకెళ్లి వాటర్ లో వదిలేసాను అనమాట, కొంచెం దగ్గరలో కూర్చోబెట్టాను అట్లా. సో వాడికి నచ్చింది, తర్వాత ఇంకా బాగా అసలు బయటికి రానని గోళ, ఇప్పుడు కూడా అదే గోళ అనమాట, తీసుకొచ్చేసామంట ఏడుపు. బట్ హంచ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు, ఇందాక మీరు చూసుంటారు కదా మట్టి కొట్టుకుపోయి అసలు ఎట్లా ఉన్నాడు. అది రిటర్న్ అనమాట బీచ్ లోకి వెళ్ళి బాగా ఆడుకొని ఆ తర్వాత రిటర్న్ వచ్చేసాక వెళ్తున్నప్పుడు కానీ, ఐ మీన్ బీచ్ లో అయితే మాత్రం నేను హంచ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడు ఏం వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు సతీష్ నన్ను అడిగింది అది ఒక్కటే అనమాట. సో మేము బీచ్ లో ఎంజాయ్ చేసేటప్పుడు అయితే మాత్రం మమ్మల్ని అస్సలు వీడియో తీయొద్దు అని చెప్పి, ఎందుకంటే తను బాగా మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు, సో ఇట్స్ ఓకే అని చెప్పి నేను కూడా తీయలేదేమి.
సో అలా ఈ ట్రిప్ లో అయితే మాత్రం కొన్ని కొన్ని వీడియోస్ అయితే మాత్రం మిస్ అయిపోయాయి. నేను 100% కవర్ చేశానని అయితే ఏం చెప్పాను అనమాట, ఎందుకంటే అందరూ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అనే వచ్చాము. సో నేను మాత్రం వీడియోస్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా కూర్చుంటే కొంచెం కష్టం కదా. సో అందుకని నేను కూడా కొన్ని కొన్నిసార్లు వదిలేశాను. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే మాత్రం మేము నైట్ డిన్నర్కి వచ్చాము. అండ్ ఇంక ఇక్కడైతే మేము డిన్నర్కి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. అండ్ హన్స్ బేబీ అయితే చూసారా, బటన్స్ అవి తీసేసుకొని భలే ఉన్నాడు కదా. నాకైతే భలే అనిపించింది. నాకు అప్పుడు గుర్తులేదు మేబీ కొంచెం డ్రై అవుతాడు అని చెప్పి ఓపెన్ చేసి పెట్టినట్టు ఉన్నాం అనమాట. చాలా వరకు అయితే మాత్రం అంటే వాటర్లో అయితే ఫుల్ వదిలేసాం కానీ, బట్ నాకు సతీష్కి అయితే మాత్రం లోపల చాలా భయం ఉండే ఎక్కడ ఏం తెచ్చుకుంటాడు అని చెప్పి. బట్ ఆ ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా చేశాడు. సో ఈ రెస్టారెంట్ నేమ్ అయితే నాకు గుర్తులేదు కానీ, బట్ ఏదో సంథింగ్ అండి ఆనంద్తో వస్తుంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. బట్ రెస్టారెంట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మేమైతే ఇట్లానే ప్లాన్ చేసుకునే వాళ్ళం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏవో ఒక అదర్స్ ట్రై చేసేవాళ్ళం, అండ్ లంచ్ ఏమో ఏది వీలుగా ఉంటే అది అయిపోగొట్టేసేవాళ్ళం అనమాట, అక్కడ కొట్టేసేవాళ్ళం. అండ్ డిన్నర్కి వచ్చేసరికి కంపల్సరీ ఇండియనే తినేవాళ్ళం, ఎందుకంటే హన్స్ కూడా కొంచెం తింటాడని చెప్పి. అండ్ హన్స్ ఒక్కడే అయితే రీజన్ ఏం కాదులేండి, మేము కూడా కంప్లీట్గా ఒక డే మొత్తం బయట తినాలంటే తినలేము. ఐ మీన్ అది వేరే అయితే మాత్రం, ఎందుకంటే నాకు సతీష్కి స్పైస్ అయితే మాత్రం ఖచ్చితంగా తగలాల్సిందే, మేము అంత వాల్యూ ఇస్తాం అనమాట. సో మేము మాకు వేరే క్యూజన్స్ ఏం ట్రై చేసినా కూడా అవన్నీ చాలా చప్పగా ఉన్నట్టుంటాయి అనమాట. సో అందుకని ఏదో ఒక వన్ టైం అయినా ఖచ్చితంగా ఇండియన్ తినాలని అయితే అనుకున్నాము. ఈ రెస్టారెంట్ అయితే మాత్రం ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ అంబియన్స్ అయితే మాత్రం అసలు చెప్పక్కర్లేదండి, చాలా బాగుంది. లోపలైతే మాత్రం నిజంగా చాలా బాగుంది. మేమైతే మాత్రం అంటే మళ్ళీ లోపల ఏసీ ఉంటుంది, అప్పుడు కూడా వాటర్ లోంచే కదా వచ్చింది, బట్ వద్దని చెప్పి బయటే కూర్చున్నాము. బట్ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో లోపల కానీ ఇంకా బయట కంప్లీట్ వ్యూ కానీ వీడియో తీసుంటే బాగుండేది. నేను అప్పుడు ఇంకేదో ఆలోచనలో ఉన్నాను, సో నేను అంతా శ్రద్ధ పెట్టలేకపోయాను అనమాట వీడియోస్ మీద. అయితే సతీష్ తీసాడేమో అనుకున్నాను కానీ, బట్ ఇందాక మీరు చూసారు కదా అదే సతీష్ తీసింది. కనీసం ఫుడ్ అన్నా తీసాను అనుకున్నాను కానీ, బట్ అవి కూడా లేవన్నమాట. బట్ బాగుంది రెస్టారెంట్ అయితే మాత్రం. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ లో. బై బై.